उपवासम उन्नप्पुडु पाटिंचवलसिन नियमालु दानिलो नंबर वन सेट योर ऑब्जेक्टिव अंटे देनी कोरकु नु उपवास उन्नाव फॉर एग्जांपल नीलो उज्जीवं कोरक देवुनि योक्क आत्म नडिपिंपु कोरक लेदा नीकु स्वस्थत कोरक लेदा नी समस्यल परिष्कारं कोरक देवुनि सन्निधिलो नुव्वु आशिंचिनि पोंदुकोवालना ఏ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు? ఎందుకు అసలు ఉపవాసం ఉంటున్నావు? మీ అందరికీ చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. రెండోది మేక్ యువర్ కమిట్మెంట్, అంటే మీరు మూడు దినాలు ఉండాలనుకుంటున్నారా, ఏడు దినాలు ఉండాలనుకుంటున్నారా అనేది కూడా మీలో చాలా ఖచ్చితంగా మీ మనసులో మీరు నిర్ణయించుకునే ఉంటారు. ఇప్పటికే దానిలోనే మరొక విషయం, మీరు ఈ ఉపవాస ప్రార్థనల సమయంలో ఇంట్లో విపరీతమైన పనులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవే పనిచేసే వ్యక్తివైతే ఉపవాసం ఉంటున్నావు, అందువల్ల పనులు సగం షేర్ చేసుకో, ఆ తర్వాతనే చేసుకోవడానికి వాటిని నువ్వు దాచిపెట్టు. కానీ ఉపవాస దినాల్లో అధికమైన అలసట నీ దేహానికి వస్తే దానివలన నీకెంతో బలహీనత వస్తుంది. నువ్వు ఆత్మలో బలం పొందుకోవడానికి నీ శరీరమే నీ దేహమే నీకు ఆటంకంగా ఉండటం నువ్వు గమనించగలుగుతావు. కాబట్టి ఈ విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు ఉపవాస ప్రార్థనలు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఇచ్చే విధంగా ఒక గంట రెండు గంటల సమయమే దేవునికి ఇస్తావా, లేదంటే ఒక ఆరు గంటలు, నాలుగు గంటలు, ఐదు గంటలు? నాకు తెలిసి కనీసం ఒక ఐదు గంటల పైన దేవుని సన్నిధిలో గడపడం చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. అందువలన ఒక ఐదు గంటల పైన నేను దేవుని సన్నిధిలో గడపాలి అని ఒక నిశ్చయిత పెట్టుకుంటే టైం నువ్వు అడ్జస్ట్ చేసుకోగలుగుతావు. ఉండాలని నువ్వు అనుకుంటే నీ పనులు ఆటోమేటిక్ గా నువ్వు క్రమపరచుకోగలుగుతావు, తెల్లవారుజామునే లేస్తావు, అన్ని చక్కబెట్టుకోగలుగుతావు, రోజంతా చేసే పనులు రెండు గంటల్లో పూర్తి చేసుకుని దేవుని సన్నిధికి రాగలుగుతావు. అందువలన ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఎటువంటి సమర్పణ, ఎటువంటి డెసిషన్స్ అనేవి నువ్వు తీసుకుంటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మూడవదిగా దైవ జనమ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ. దేవుని వాక్యంతో సమతించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఒప్పుకోని పాపాలు ఆశీర్వాదాలకు ఆటంకాలుగా ఉంటాయి. కాబట్టి ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉంటే ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోవాలి. ఉపవాసం ఉండి కూడా నా రహస్య పాపాలు నేను ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు నేను ఒప్పుకుంటాను, ఎప్పుడు నేను ఉజ్జీవం పడతాను, ఎప్పుడు నేను క్రీస్తు బిడ్డగా మారుతాను, ఎప్పుడు నాలో మార్పు కలుగుతుంది, నా మిస్టేక్స్ నేను సరిచేసుకోలేకపోతే, నా బలహీనతలు నేను ఇప్పుడు సరిచేసుకోకపోతే ఎప్పుడు నేను సరిచేసుకుంటాను, ఇంత నా శరీరాన్ని నేను అన్నపానములు మాని నా సమయాన్ని దేవుని సన్నిధికి ఇచ్చి కూడా మారవలసిన విషయాలు నన్ను నేను మార్చుకోకపోతే ఏమిటి దానివల్ల నాకు కలిగే ప్రయోజనం అని నీ మనసులో నువ్వు అనుకుని నీ పాపాలు ఒప్పుకునే విషయంలో కూడా నువ్వంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. మొదటి యోహాన్ రాసిన పత్రిక 1:9 కన్ఫెస్ యువర్ సిన్ అని అక్కడ రాయబడి ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ను పవిత్రులుగా చేయును. మార్కు సువార్త 11:25, లూకా సువార్త 11:4, లూకా సువార్త 17:3-4 కూడా మీరు గమనిస్తే క్షమాపణ కొరకు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి దినాల్లో. ప్రభువా, నా దోషములు నా అపరాధములను మీరు క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయటం అనేది ఎంతో అవసరమైనది. లూకా సువార్త 11:4 మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము అని రాయబడినట్లుగా మిమ్మల్ని మీరు క్షమించమని దేవుని సన్నిధిలో అడగటమే కాదు కానీ ఇతరుల పాపములను కూడా మీరు క్షమించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను క్షమించమని నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. అదే సమయంలో ఇతరులు నీ పట్ల చేసిన అపరాధములు క్షమించమని అడగాలి. నీ శత్రువులు, నీ విరోధులు, అది నీ ఇంటివారైనా, నీ రక్త సంబంధులైనా, నీ తోటివారైనా, నీ బంధుమిత్రులైనా, నీ స్నేహితులైనా, నీ సహ ఉద్యోగులైనా, నీ సంఘంలో ఉన్నవారైనా, ఎవరినైనా సరే నువ్వు తప్పకుండా వారిని క్షమించినప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతమైనటువంటి జవాబును ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చూడగలుగుతావు. మొదటి యోహాన్ రాసిన పత్రిక 5:15 ఈ ఉపవాస ప్రార్థనలో క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు, నాకు ద్రోహం చేసిన వారిని కూడా మన్నించు ప్రభు అంటే దేవుడు మన్నిస్తాడు, మీ ఇంటి వారి పాపములు క్షమించమంటే దేవుడు క్షమించి వేస్తాడు, మీ పితరులు ఏడు తరాల నుండి వచ్చినటువంటి దోషములు ఏవైతే ఒక కీడులాగా ఒక శాపములాగా మీ గృహాలని వెంబడిస్తూ ఉన్నాయో అవి తొలగిపోవాలని, చిల్లంగి చాతబడి శక్తుల నుండి విడుదల పొందాలని మీరు ఏదైతే అడుగుతారో వాటన్నిటి నుండి మీరు విడుదల పొందుకుంటారు. ఎందుకంటే వాక్య లేఖనం ఈ విధంగా తెలియజేస్తున్నది. మొదటి యోహాన్ రాసిన పత్రిక 5:15 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనము కలిగినవని ఎరుగుదము. Romans 12:1-2 ఈ విధంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దైవజనమా, ఈ ఉపవాస ప్రార్థనలో వెరీ నెక్స్ట్ మూమెంట్ అద్భుతమైనటువంటి విడుదల కార్యాలు మీ జీవితాల్లో చూడాలంటే
ఈ చెప్పిన ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీ పాపములు, మీ అపరాధములు, దుర్మార్గత, బలాత్కారము, దేవుడు ఎన్ని మార్లు గద్దించిన మానలేనటువంటి పాపక్రియలు, కళ్ళు తిప్పుకోలేనటువంటి పాపక్రియలు, అసహ్యకరమైనవి తెలిసిన ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు మోసుకుంటూ వస్తున్నావు. నీ మెడకు వాటిని అలంకారంగా ధరించుకున్నావు. రాజీ పడిపోయావు పాపపు జీవితానికి, రోత జీవితానికి, దైవవాక్యానికి విరుద్ధమైన జీవితానికి. అలాంటి విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి అని దైవవాక్యం నిక్కచ్చిగా నీకు తెలియజేస్తూ ఉన్నది. నాలుగవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఉపవాస దినములు అన్ని దినాలు కూడా ఆయన మహోన్నతమైన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటే అద్వితీయమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆయన శక్తి నీలోకి దిగిరావటం నువ్వు చూడగలుగుతావు. ప్రభుని ఎందు ఏం చేయాలనుకుంటున్నావో అవి నీ కంటికి కనబడలేదు, అవి నీకు మరుగుపరచబడి ఉన్నాయి. అవి నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు ఉపవాస ప్రార్థనలోనూ, ఉపవాస ప్రార్థన అనంతరం. అయితే ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీ యొద్ నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొద్ నుంచి నీవేం ఆశిస్తున్నావు అనేది దేవుడు ఇవ్వటం చాలా అల్పమైనది, ఆయనకి ఇష్టము కూడా నీకు ఇవ్వటం. అయితే దేవునికి ఇష్టమైనవి నువ్వు ఇస్తున్నావా, దేవునికి కష్టమైనను వదిలేసుకుంటావా అనేది ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు వాక్య రూపంలో. నువ్వు కేవలం దేవుని సన్నిధిలో ఒక ఆరాధకుడుగా మారిపోయేస్తున్నామలో, ఆయన కృపలను మాత్రమే కొనియాడు. ప్రభు ఇస్తావా లేదా, అద్భుతం జరుగుద్దో లేదో, ఏమవుతుందో ఏంటో, ఈ టెన్షన్ నీకొద్దు దైవజనమా. కీర్తనలు 48:9 దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. ఈ భక్తులు ఏ రీతిగా దేవుని యొక్క కృపలను కొనియాడారో అదే రీతిగా ఈ రోజు నుంచి దేవ కృపలను కొనియాడే వ్యక్తిగా మారాలి. ఆయన సన్నిధిలో ఆయన కృపలను ధ్యానించు, చాలు అద్భుతాలను చూస్తావు. ఆయన గొప్పతనాన్ని నువ్వు ధ్యానించు. గత కాలంలో ఆయన నీ పట్ల చేసినటువంటి మేలుల్ని నువ్వు ధ్యానం చేయి. హర్సన్ టైలర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక మిషనరీ, చైనా దేశం వెళ్లిన తర్వాత అక్కడ సువార్త పరిచర్య చేస్తూ తన సొంత ధనాన్ని తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ధనము పరిచర్యలో ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత దినాల్లో చిన్న చిన్న చెట్ల కింద పడుకోవలసిన దుస్థితి ఈ దైవజనుడు కలిగినది. అయినప్పటికీ కూడా తన భార్యకతను విధంగా ఉత్తరం రాశాడంట, నా సతీమణి, నువ్వు క్షేమంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. నేను దేవుని కృపలో క్షేమంగానే ఉన్నాను. 25 నాణేలు నా పాకెట్లో లేకపోయినా నా గుండెల నిండా దేవుని వాగ్దానాలు, నేను సంపద మాత్రం నేను కలిగి ఉన్నాను. నువ్వు నా కొరకు ఏమీ భయపడవద్దు, నా దేవుడు నన్ను కాచి కాపాడుతాడు. దైవజనమా, ఈరోజు ఉపవాసం ఉంటున్న మీ గుండెల నిండా దేవుని యొక్క సన్నిధి, ఆయన వాగ్దానములు, ఆయన నీ కొరకు ఏం చేయబోతున్నాడో తలంచుకుంటూ, ఊహించుకుంటూ, పెళ్లి కుమారుని గురించి పెళ్లి కుమార్తె తలంచుకుంటూ సంతోషపడినట్లుగా దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు తలంచుకుంటూ ఆయన గొప్పతనాన్ని నీవు కొనియాడుటే నీకు మేలు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల ఎలా చేయబోతున్నాడు, ఆయన కనికిరిని ఎందు ఏ విధంగా కృమరించబోతున్నాడు, ఆయన అద్వితీయమైన కార్యములతో నేను ఏ విధంగా దర్శిస్తాడో, ఎంత గొప్ప దేవుడో నువ్వు నమ్మిన దేవుడని ఆయన కృపలను నువ్వు ధ్యానిస్తూ, ఆయన గొప్పతనాన్ని నువ్వు ధ్యానిస్తూ నువ్వు ముందుకు వెళ్ళిన ఎళ్ళ అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు. 103:1-8 మనం చూసినప్పుడు ఇక్కడ కూడా భక్తుడు దేవుని యొక్క కృపలను కొనియాడుతూ, ఆయన మహత్యమును, ఆయన ఘనతను ధ్యానిస్తూ, ఆయనకు ప్రభావము చెల్లిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. 103:11-13 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎల్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమడికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎల్ల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలిపడును. ప్రిలరా, ఒక భక్తుడు ఎన్నో విషయాలు దేవుడు గురించి చాలా త్వరగా తెలుసుకున్నాడంట. తను నమ్మిన దేవుడు ఏం చేయగలడు, ఏం చేస్తాడు, ఆయనలో ఉన్న సద్గుణాలు, మంచి కార్యాలు, గొప్పతనము చాలా స్పష్టంగా తెలుసుకుని ఆయన సన్నిధిలో ఆయన కృపలను కొనియాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అందువల్లనే దావీదు జీవితంలో అపజయాల కన్నా జయాలే ఎక్కువగా ఉన్నాయి. తన దేవుడు ఎవరో నిక్కచ్చిగా దావీదుకి తెలుసు. పాపం చేసినప్పుడు ఏ విధంగా దేవుని అప్రోచ్ అయ్యి త్వరగా ఆ పాప నుంచి విడుదల పొందాలో దావీదుకి బాగా తెలుసు. దేవుని కనికరం పొందాలంటే ఏం చేస్తే దేవుని కనికరంకి దగ్గర అవుతాడో దావీదుకి బాగా తెలుసు. ఏమిటి దేవునికి సంతోషపరిచే కార్యాలు ఏమిటో దావీదు మహారాజుకి బాగా తెలుసు. ఏ కార్యాలు చేస్తే పరలోకంలో ఉన్న తండ్రి ఉప్పొంగుతాడో, ఏ కార్యాలు చేస్తే ఆయన సింహాసనం లేచి నిలబడతాడో, ఏ ప్రార్థన చేస్తే శాశ్వతమైన కృప ఇస్తాడో ఎరిగిన వాడు కాబట్టే దావీదు దేవుని సన్నిధిలో నుంచి శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఈ రోజు నీ దేవుని యొక్క ఔన్నత్యము, నీ దేవుని యొక్క గొప్పతనము, నీ దేవునిలో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న
శక్తి నిను గ్రహించుకొని ఆయన కృపలను కొనియాడగలిగితే నీ జీవితంలో కూడాను శాశ్వతమైన కృపను ఆశీర్వాదములు దీవెనలను పొందుకోగలుగుతావు దైవజనమా మరొక విషయం ఏంటంటే నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేయవలసిన మరొక కార్యం నలిగిన విరిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేయటం అనేది నేర్చుకో హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో నోవాహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచును అని రాయబడి ఉంది దైవజనమా నోవాహు ఆది వరకు చూడని సంగతులను గురించి ఆది వరకు చూడని సంగతులు మునిపెన్నడు చూడని కార్యాలు మీరు చూడబోతున్నారు అయితే ఒకటి మీరు కలిగి ఉండాలి విశ్వాసము విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయం అంటే సమ్మతించే మనసు ఆను నాకేంట్లే చెప్పేది మనుషులు ఏ విధంగా అనుకున్నప్పటికీ నీ భక్తిని ఏ విధంగా ఎవరు విమర్శించినప్పటికీ నువ్వు ఉంటున్న ఉపవాసం బట్టి ఏ విధమైనటువంటి అనుమానాలు ఇతరులు నీలో రేపినప్పటికీ అపవాదిన సాతానే వచ్చి నువ్వు ఇంత ఉపవాసం ఉన్నా ఫలం రాకపోతే ఏంటి ఈ దేవుడు నీకు సహాయం చేయకపోతే ఏమిటి దానికి ఫలం రాకపోతే చూద్దామని ఛాలెంజ్ చేశారేమో నోవాహు కూడా ఇటువంటి ఛాలెంజ్లు ఎదురైనప్పటికీ ఆయన తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను తయారు చేశాడంట మునుపెన్నడూ కూడా అది వరకు చూడని సంగతులు అది వరకు చూడని సంగతులు అంటే దేవుడు చెప్పాడు నోవాహుతో వర్షం 40 రోజులు పడుతుంది నోవాహు అన్నాడు అదే విషయం ఇతరులు చెప్పినప్పుడు పిచ్చోడా అది వరకు ఎప్పుడైనా వర్షపు చుక్కను ఆకాశంలోంచి రాలటం చూసామా మన జీవిత కాలంలో ఎప్పుడైనా వర్షాన్ని మనం చూసామా వర్షం పడుతుందని నీ దేవుడా ఆయన ఎక్కడున్నాడు అసలు నీ కంటికి కనబడ్డాడా అని వాళ్ళు అడిగితే నోవాహు అన్నాడంటే ఆయన ఆత్మస్వరూపి ఆయన నా అంతరంగంలోంచి మాట్లాడుతున్నాడు అయితే నువ్వు పచ్చి అబద్ధికుడివి నువ్వు చెప్పిన మాటలు మేము నమ్మం నీతో మేము సమ్మతించాం అది వెరకెన్నడూ చూడనివి ఇప్పుడు నీ దేవుడు చేస్తాడంటే మేము నమ్ముతామా మేము నమ్మమే నమ్మం అన్నారంట దైవజనమా ఈ రోజుల్లో కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారేమో మునిపెప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఒక సెంటు భూమి కూడా నువ్వు కొనలేకపోయావు ఈ రోజు నీ దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటించుకొని నువ్వు ఆశీర్వాదం పొందబోతున్నావు యేసునామములో నీ జీవితంలో దేవుని యొక్క కృపలను నువ్వు చూడబోతున్నావు పూర్వకాల దినముల్లో శత్రువైన సాతాను లేదా దుష్టుడు దొంగిలించినటువంటి ప్రతి విధమైన నష్టము ఈ ఉపవాస ప్రార్థనల అనంతరం లాభంగా నీకు మారబోతూ ఉన్నది అని నీ దేవుడు చెప్తూ ఉన్నాడు నీ మనస్సు ఏం చెప్తుంది నీ చుట్టూ ఉన్న వారు ఏం చెప్తున్నారు అవన్నీ జరిగేవా ఎప్పుడు జరగనివి ఇప్పుడు వింతగా జరుగుతాయి నేను చెప్తున్నాను ఎప్పుడు జరగనివే ఉపవాస ప్రార్థన తర్వాత జరగబోతున్నా యేసునామములో ఎప్పుడు నువ్వు విననివి ఎప్పుడు నువ్వు చూడనివి ఎప్పుడు తలంచని మహోపకారములను చూడబోతున్నావు యేసునామములో మునిపెప్పుడు నీ కుటుంబంగా కలిసి దేవుని మందిరానికి రావటం నువ్వు చూడలేదేమో ఇక చూస్తావు నీ కుటుంబంగా కలిసి దేవుని మందిరానికి రావటం ఆశ్చర్యకార్యాలు మునిపెన్నడు ఇలాంటి వింత మా ఇంట్లో ఎప్పుడు జరగలేదండి ఎప్పుడు మేము కలిసి రాలేదండి అంటావేమో నేను చెప్తున్నాను ఈ చెప్పిన మాటల పట్ల నీకు విశ్వాసం ఉంటే రేపే నువ్వు కుటుంబ సమేతంగా ఇక్కడ రాబోతున్నావేస్తున్నామవలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా అది వరకు చూడని సంగతులు దేవుని చేత ప్రేరేపించబడి ఇవి సంభవించబోతున్నాయి అన్నప్పుడు ఆహా ఈ భక్తుల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం నిజంగా అలాంటి భక్తులు చాలా మరుగైపోతున్నారు ఈ రోజుల్లో మునిపెన్నడూ జరగని కార్యాలు జరుగుతాయంటే ప్రభువా అన్నం తిన్నం తెలుసు స్నానం చేయటం తెలుసు ఎండ వాన గాలి సూర్య చంద్రులు అన్నీ తెలుసు కానీ జరగని వింత ఏదో జరుగుతుందంటే మమ్మల్ని ఎలా నమ్మమంటావు ప్రభువా అని ప్రశ్నించే వారి అధికమవుతున్నారు కానీ జరగనివి సృష్టి ఆది నుంచి సంభవించనివి సంభవించబోతున్నాయి యేసునామములో నీ కుటుంబంలో నువ్వు పుట్టి పెరిగిన తర్వాత నీ జీవిత కాలంలో నువ్వు చూడనటువంటి అద్భుతమైన శుభ కార్యాలను చూడబోతున్నావు యేసునామములో ఇవి జరుగుతాయని దేవుడు చెప్పినప్పుడు నువ్వు నమ్ముతున్నావా అదే ఈ ఉపవాస ప్రార్థనలు నీ యొద్ద నుంచి దేవుడు కోరుకుంటున్నాడు అది నీ దేవునికి నువ్వు ఇవ్వగలవా అంటూ ఉన్నాడు విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో నేను చెప్పే మాటలన్నీ నా బిడ్డలు తమ హృదయంలో దాచుకుని ఇది మానవ అతీతమైన దైవశక్తి మాట్లాడుతున్న మాటలని ఇవి దేవుని యొక్క వాక్య ఉపదేశమని నా ప్రజలు ఎప్పుడైతే భావిస్తారో వారికి విడుదల నేను ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు మీకు తెలుసా ఈజిప్ట్ బాండేజెస్ నుంచి ప్రజలను బయటికి తీసుకురావటం అనేది ఆ కాడి నుండి ఆ బానిసత్వం నుండి ప్రజలకు విడుదలవ్వటానికి సర్వశక్తిగల దేవుడు ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది ఆ ఐగుప్తు దేశంలో 300-400 సంవత్సరాలు బ్రతికినటువంటి ఇజ్రాయేలీలు ఆ నాగరికతకు అలవాటు పడిపోయారు చూసిందే నమ్మటం ప్రారంభించాడు చూడని వాటి కోసం మంత్రాలు తంత్రాలు చేయటం ప్రారంభించారు ఆచార పద్ధతులు వ్యవహార శైలులు వాళ్ళకు అలవడిపోయాయి ఇప్పుడు దేవుడు మోషే అనే సేవకుని పంపించి అలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా జరగబోతుందంటే
अभी डाइजेस्ट चेसुकोवडम वीळ्ळकि असलु वीळ्ळ वल्ल अवट्लेदु ऐगुप्तु बंधकाल्लो 3-400 संवत्सराल उन्नारेमो अन्नी वंट पेट्टेसे माट तीरु विधानमु आलोचनलु पद्धतुलु आचारालु नागरिकत वस्त्र विधानमु तिंडी तिप्पलु अलवाट्लु अन्नी वाळ्ळलागने नेर्चुकुन्नारु ब्रह्मांडंगा वीळ्ळु इप्पुडु देवुडु वच्चाडु వీళ్ళకి ఎలా ఉన్నాయంటే వింత మాటలు ఇవి మా వల్ల కాదు బాబోయ్ ఈ దేవుడేంటో అద్భుతాలు జరుగుతాయంటాడు ఈ దేవుడేంటో ఎర్ర సముద్రంలో పాయలు వద్దంటాడు అసలు ఒక దేశానంలోకి వెళ్ళి ఒక దేశంలో ఉన్న ప్రజల్ని పారదోలి ఒక దేశాన్ని స్వతంత్రించుకోవడం మామూలు విషయమా అందులో కనాన్ అంటే ఆ రోజుల్లో అమెరికా కన్నా బాగుండేది సిరి సంపదలతో ధన ధాన్యములతో పాలు తేనెలు ప్రవహిస్తూ పుష్కలంగా ఉన్నాయి సర్వ సమృద్ధి భూమిని తవిన బంగారమే చెట్టు నాటిన ఫలమే కనానులో ఉంటే పరలోకంలో ఉన్నట్లుగానే భావించేవారు ఆ రోజుల్లో ప్రజలు అలాంటి కనాను దేశాన్ని ఈ ఎడారి భూములో నుండి ఈ అరణ్యములో నుండి ఈ బానిసత్వములో నుండి ఈ కాడి నుండి మిమ్మల్ని తీసుకెళ్లి అమాంత మిమ్మల్ని కనానులో పెట్టేస్తారంటే మనోళ్ళకి అర్థం కాల ఏమి అయోమయంలో పడ్డారు ఈ దేవుని మనం ఎలా వెంబడించాలి ఈ దేవుడు మనకి అన్ని కొత్త కొత్త నేర్పిస్తున్నాడు 10 కమాండ్మెంట్స్ అంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఈ కట్టడలు ఈ ఆజ్ఞలు మనం ఎప్పుడు ఎవరు అనుసరించలేదే కొత్త ఆజ్ఞలు కొత్త పద్ధతులు కొత్త విధానం ఈ దేవుడు నేర్పిస్తున్నాడే దైవ జనమ దేవుడు నేర్పించిన నవ నాగరికత 400 సంవత్సరాలు లోక నాగరికత వీళ్ళు నేర్చుకున్నా ఈ రోజు నీ ఇంటి నాగరికత నీ మనసు విధానం అన్ని వేరు దేవుడు నీకు నవ నాగరికత నేర్పిస్తానంటున్నాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నీ ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు దేవుని తలంపులు వేరు నీ తలంపులకు దేవుని తలంపులకు ఆకాశమునకు భూమికి ఉన్నంత గొప్ప వ్యత్యాసం ఉన్నది అవి ఉన్నతంగా ఉన్నాయి దైవ తలంపులు దేవుడు తన తలంపులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషి ట్యూన్ అవాల తలంపులతో అప్పుడు గొప్ప విడుదల గొప్ప శక్తి ప్రభావము భూమిపైకి దిగి వస్తుంది దేవుడు చెప్పిన మాటలు వారు విన్నట్టయితే 4 రోజుల్లో దేవుడు కనానుకి తీసుకొని వెళ్ళేవాడంట దైవ జనమా దేవుని యొక్క ఈ నవ నాగరికతను దేవుడు చెప్పిన ఈ ఉపదేశమును ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో వారు సబుత్తిని ఆధారం చేసుకుని ఇది ఎలా అవుతుంది అది ఎలా అవుతుంది ఇది ఎలా సంభవిస్తుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అల్ప విశ్వాసం వల్ల 40 సంవత్సరములు పట్టింది 4 రోజుల్లో ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళవలసినటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎన్ని మార్లు నా స్వరంతో నీతో మాట్లాడలేదు నా ఉపదేశకులను పంపించాను నా ప్రవక్తలను పంపించాను నా యొక్క బోధ నీకు వాక్యం చదువుతుండగా వినిపించాను గద్దించాను శిక్షించాను మారమని చెప్పాను దంత శుద్ధి చేశాను ఒక కుమారు నీకు తెలియని రోగాలను నీకు పైకి పంపించాను ఎందుకో తెలుసా అప్పుడైనా నీ మనసు మార్చుకొని నా సన్నిధికి వస్తామని అయినా నీ మనసు మారలేదే నీ హృదయం మారలేదే నీ జీవిత విధానాన్ని మార్చుకోలేదే నా కొరకు నువ్వు సిద్ధపడలేదే నా సముఖములో నువ్వు ప్రశస్త వస్త్రాలు కట్టుకొని నా ఎద్దుకు రాలేదే నీ హృదయాన్ని శుద్ధపరచుకోవడానికి నువ్వు సమయం ఇవ్వలేదే అని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట అలా కాదు ప్రభువా మేము ఇప్పుడే సిద్ధంగా ఉన్నాం నువ్వు చెప్పినవన్నీ చేయడానికంటే నీ జీవితంలో 40 సంవత్సరాల తర్వాత జరగవలసినవి ఈ క్షణం ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు యేసు నామములో ఎన్నో సంవత్సరాల పట్టదు ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలకు జాబుల కోసం వెళ్లాల్సిన పని లేదు నీ ప్రయాస వ్యర్థము కాకుండా నీ దేవుడు సహాయం చేస్తాడు నీ గర్భఫలము నిమిత్తమై డాక్టర్ల తర్వాత డాక్టర్లు మార్చాల్సిన అవసరం లేదు నీ కనుచూపు మేరలోనే నీకు ప్రయోజనకరమైన వాటిని నీ దేవుడు నీ కొరకు సిద్ధపరచుంచుతాడు ఎప్పుడో తెలుసా అయా మా నాగరికత అనగా మాకు తెలిసిన విధానాలు మాకు తెలిసిన పద్ధతులు మా యొక్క సంఘ కట్టుబాట్లు మేం పెరిగిన విధానము మా సంఘం ఇంతేనండి మా కట్టుబాట్లు ఇంతేండి బైబిల్ ఏం చెప్తే ఏంటండి మా పెద్దలు ఎలా చెప్పారు నెవర్ ఎప్పుడూ కూడా మానవ పద్ధతులను దేవుని పద్ధతులుగా తీసుకోకూడదు దైవజనమ దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మటానికి విశ్వసించడానికి ఆయన మాటకు లోబట్టడానికి ఇప్పుడు సిద్ధముగా ఉంటే 40 సంవత్సరాల తర్వాత జరగవలసిన అద్భుతాలు ఈ రోజే నీ జీవితంలో యేసయ్య చేస్తానంటున్నాడు అంగీకరిస్తే ఒక్కసారి లేచి నిలబడండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ఈ రోజు యేసయ్యతో చెప్పండి నోవాహ్ ఏం చేశాడు మునుపెన్నడూ కూడా ఆది వరకు చూడని విషయాలు సర్వశక్తి గల దేవుని చేత బోధింపబడి ఆ మాటకు లోబడుట వలన లోక వినాశనములో నోవాహు అతని కుటుంబము రక్షింపబడినట్లుగా ఈ రోజు నీవు నీ కుటుంబము రక్షింపబడుటకై ఆశీర్వాదములు దీవెనలు పొందుటకై అయ్యా నువ్వు చెప్పిన మాటకు నేను లోబడతానయ్యా నీ వాక్యానికి లోబడతానయ్యా నీ క్రియలకు నేను లోబడతానయ్యా నువ్వు చెప్పిన మాటలు నా మనస్సును ఆధారం చేసుకోకుండా తూచా తప్పకుండా నేను నమ్ముతాను ప్రభువా నా అనుమానాలు నా సొంత బుద్ధి నా సొంత జ్ఞానం ఇదేలా అదేలా
इवन्नी कोड़ा मट्टीलोंच पुट्टाव मनुष्यवनी नीके इंत रीजनिंग उंटे मट्टीनी सृष्टिंची मानवनु सृष्टिंची सर्वानिके सृष्टिकर्तैन देवुल्लो एंत शक्ति उंटुंदी आयन मरेंत शक्ति बद्धुडु नी प्रभु चेप्पिन माटकि नुव्वु लोबड़तानंटे साष्टांग पड़ आयन सन्निधिलो హృదయ ద్వారములు తెలు సజీవ యాగంగా నిన్ను సమర్పించుకో ఇప్పటి వరకు విన్న వాటి కొరకు మనఃపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడండి ఆయన గొప్పతనాన్ని ఆయన కృపను ధ్యానం చేయి ఆయన నీయందు చేస్తానన్న వాగ్దానాలను నెమరువేసుకో ఉపవాస ప్రార్థన ఒక జనరేటర్ లాగా నీలో నూతన శక్తిని ఆగిపోయినవన్నీ మరలా స్టార్ట్ అవుతాయి ఇది ఎలా జరుగుతుందో నువ్వు అనుకోవద్దు నోవాహువలే అది వరకు చూడని సంగతులు నీ దేవుడు చేస్తాడని నమ్ము దైవజనమా ఆశ్చర్యకరమైన సహాయం నీవు పొందబోతున్నావు ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే కార్యాలు జరగవు నమ్ముట మాత్రమే నమ్ముట మాత్రమే నమ్ముట మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటామంటే యెహోషువా కాలేబు నిశ్చయముగా స్వతంత్రించుకుంటామన్నారు అలాంటి యమనస్తులు దేవునికి కావాలి అలా దేవుని పక్షంగా ఉండి దేవుడు చెప్పిన మాటకి ట్యూన్ అయ్యే వాళ్ళు దేవునికి కావాలి ఆయన మాట మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నది మీ నమ్మకం మీ జీవితంలో గొప్ప విడుదల మీకు ఇవ్వబోతూ ఉన్నది ఇది నిజం ఇది నిజం ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతున్నారు థ్యాంక్ యూ జీసస్ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి ఆమేన్ హల్లెలూయా